అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం నాగపూర్లో ఉన్న రామ్టెక్ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ నాగపూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా అందంగా ఒక కొండపైన ఉంటుంది. మనం ఇప్పుడు ఈ మెట్లెక్కి పైకెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఒక వరహ కనిపిస్తుంది. ఆ వరహ కింద అటువైపు నుంచి ఇటువైపుకి వస్తే చాలా మంచిదంట. ఇది మెట్ల దారి పైకెక్కటానికి అన్నమాట. 700 మెట్లుంటాయి ఇక్కడ. ఈ టెంపుల్ ఒకప్పుడు కోట అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ద్వారము. ఇలాంటి ద్వారాలు 4 ద్వారాలు దాటిన తర్వాత మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాము. వనవాస టైంలో శ్రీరామచంద్రుడు ఎక్కువ టైము ఇక్కడే ఉన్నారు. అందుకే ఈ కొండల్ని రామగిరులు అంటారు. అలాగే ఇక్కడ అగస్త్య మహాముని ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడున్న ఋషులు యజ్ఞయాగాలు కానీ తపస్సు కానీ చేసుకునేటప్పుడు వాళ్ళకి రాక్షసుల నుండి తపోభంగం కలిగేదంట. అందుకని శ్రీరామచంద్రుడు వాళ్ళ నుండి మిమ్మల్ని నేను కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు. టెక్ అంటే ఇక్కడ లోకల్ భాషలో ప్రతిజ్ఞ అని అర్థం. శ్రీరామచంద్రుడు ప్రతిజ్ఞ చేశారు కాబట్టి అందుకని దీన్ని రామ్టెక్ అంటారు. అమ్మయ్యా, మనం ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఒక కనిపిస్తుంది కదా జెండా, అదేనన్నమాట టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. జై శ్రీరామ్. మనం పాత టెంపుల్ విషయానికి వెళ్తే అప్పట్లో కట్టిన టెంపుళ్ళు ఇప్పటికీ చాలా వరకు చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఎక్కడో ఒకటి రెండే కానీ వాళ్ళు కట్టిన టెంపుల్ ఇప్పటికీ వాళ్ళు కట్టినట్టు మనం కూడా కట్టలేము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడున్న గోపురాలు కానీ అక్కడున్న ఆర్కిటెక్చర్ కానీ చాలా చాలా బాగున్నాయి. వీలైతే ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ ఇది. ఇప్పుడు మనం వెళ్తుంది లక్ష్మణస్వామి ఆలయం అన్నమాట. ఆయనకి ఇక్కడ సపరేట్గా ఆలయం ఉంది. అలాగే ఇక్కడ సీతాదేవికి శ్రీరామచంద్రుడికి కూడా సపరేట్గా ఆలయాలు ఉన్నాయి. నాకు ఇప్పటికీ కొన్ని గుళ్ళకెళ్తే అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఇంత బాగా ఇంత అందంగా గుళ్ళు ఎలా కట్టగలిగారు. అంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. 18వ శతాబ్దంలో మరాఠీ రాజు రఘుజీ భోస్లే ఈ టెంపుల్ని కట్టించారు. ఈ రాజు దేవగర కోటపై విజయాన్ని సాధించినప్పుడు ఆ విజయానికి గుర్తుగా ఈ టెంపుల్ని కట్టించారంట. ఇక్కడ ఈ పరిసరాలలోనే జైన దేవాలయం కూడా ఉంది. అది కూడా ఇక్కడ చాలా ఫేమస్. Thank you.
ఈ టెంపుల్లో మరో ప్రక్క శివాలయం ఉంది. అగో శివాలయము హరహర శంభో శంకర. వచ్చేది సమ్మర్ కాబట్టి అందరూ ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళి రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సరస్సుని కిందసి లేక్ అంటారు. దీని చుట్టూరు పురాతనమైన గుడులుంటాయి. చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఈ సరస్సు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.